చూడండి ఎన్ని తేగలు వచ్చాయో. ఇవైతే మేము లోడిన తేగలు మండుతా ఉందో, అంత తేగలు కాలుతా ఉంటాయి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్. ఏందబ్బా ఈ రోజు పారా గడ్డ పారా కత్తి ఎత్తుకున్నారు అనుకుంటున్నారేమో. ఈ రోజు అయితే మనం తేగలు లోడబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాం తేగల ముట్లు పాతరేసినది. ఈ రోజు అయితే తేగలు లోడబోతున్నాం. ఏసీ అయితే 2.5 నెలలు అయిపోయింది, మేము వేసి 2.5 నెలలు అయితే అయిపోయింది. ఈ రోజు అవి ఊరుంటాయో లేదో చూద్దాం. అప్పుడు అన్ని బీట్కాయలు ఉన్నాయి, ఇప్పుడు చూడండి మొత్తం పైరు వేసేస్తున్నారు. నాట్లు అయితే వేస్తున్నారు, పోవడానికి కూడా చాలా రిస్క్ గా ఉంది. చూడండి ఫ్రెండ్స్ నీళ్లు తూలోంచి పారుతా ఉన్నాయి. చెరువు పారుతుంది కదా, అందుకని ఇదంతా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆడ పోవడానికి కూడా కొద్ది కష్టమే. దారి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు వీటిలో నెలలో దిగి వెళ్ళాలా, మొత్తం ప్రాసెస్ చూపిస్తాము. ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉందో. చూడండి అసలు మొత్తం నీళ్ళు అయిపోయాయి ఇదంతా. చూడండి ఎలా అయితే ఉందో దారి కూడా. ఇంకోండి పైరు చూడండి పచ్చగా ఎలా ఉందో. ఈ గోడ పక్కనే మనం వేసింది. ఇప్పుడైతే అక్కడికి వెళ్తా ఉన్నాం మనం. చూడండి మొత్తం చెట్లు మర్చిపోయినాయి. ఆ చెట్ల కింద అయితే మన తేగలు ఉన్నాయి. ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలా. మరి మామూలుగా ఉండబోతాయా, జాగ్రత్త జాగ్రత్త. మొత్తం మారిపోయింది చూడండి. చెట్లు చూడండి ఎలా వచ్చేసాయి. అసలు ఈ చెట్ల కింద ఉన్నాయి తేగలు. ఎందుకోండి మనం అప్పుడు ఈ చెట్టు దగ్గర క్లీన్ చేసుకుని వేసుకున్నాం కదా, ఆ చెట్టు గుర్తు మనకు. వీటి కింద ఉన్నాయి చెట్లు అయితే ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాం. చెట్లు చూడండి ఎలా పట్టిపోయాయో. సేపట్లో అయితే మనం ముట్లు కనిపిస్తాయి, రాళ్ళు కూడా పెట్టుకున్నాం గుర్తుకి. ఇప్పుడైతే మేము ఫస్ట్ ఒకటి లోడ్ చూస్తున్నాము, అంటే శాంపిల్, అది బాగా ఊరిందా లేదా అని చూస్తున్నాము. అది ఊరితే మాత్రం అన్ని లోడ్ వేస్తాము. విజయ్కి మాత్రం బాగా గుర్తుంది కరెక్ట్గా తేగలు ఉండే ప్లేస్లో ఉండాడు. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ట్యాగ్ ఇదే. ఇదిగోండి అంతకుంటే ఒకటి పక్క, అది ఒకవేళ ఊరకపోతే మళ్ళీ ఎవరిని వచ్చి లోడ్ వేస్తారు మొత్తం. ఫస్ట్ ఒకటి చూడు దంది. ఎందుకోండి తేగ ఊరినట్టే ఉంది నాకు తెలిసి. అయితే పైన నేను చూస్తుంటే ఎస్ ఊరిపోయింది. సరే ఫ్రెండ్స్ బాగా అయితే ఊరిపోయినాయి. ఇంతకన్నా ముదిరి నా కూడా టేస్ట్గా ఉండవు, ఇప్పుడు లేతగా ఉంటేనే టేస్ట్ ఉంటాయి. ఇప్పుడైతే మొత్తం లోడేసుకుందాం. ఇంక మనం ఇదంతా క్లీన్ చేసుకొని మొత్తం తీసేద్దాం. ఇప్పుడైతే విజయ్ ఇక మొదలు పెడదామా. ఫస్ట్ ఇలా మేము ఏమంటే కాలువ చేసుకుంటాము, గుంటగా లోడుకుంటే ఇంక వరుసగా పెరుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. అందుకనే ఆ రోజు ముట్లు వేసేటప్పుడు కూడా దగ్గర దగ్గర వేసుకున్నాం మేము. మీకైతే చెప్పాం కదా ట్రిక్, అంత దగ్గర దగ్గర వేస్తే ఏంటంటే ఈజీగా వస్తాయి, పక్క పక్కనే తేగలు వస్తాయి. అది ఈరోజు మీకు చూపిస్తాను ఎలా వచ్చి ఉంటాయి అనేది. ఇదే ఫ్రెండ్స్ ముట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడైతే మనం లోడదాం. ఇది పొదపు మట్టి అంటారు దీన్ని, అందుకనే సింపుల్గా వచ్చేస్తుంది. అలా లోడుకుంటే ఒక్కోటి ఒక్కటి లోడచ్చు. ఇప్పుడు చూడండి గడపారేసి ఒకసారి అట్లా అయితే ఎన్ని వస్తాయో తీదిరా. ఒక నిమిషం ఒక నిమిషం, సబసబసబసం పెరిగేది అంతే. ఒక్క నిమిషంలే వచ్చేస్తాయి, పెరుగుతూ ఉంటే వస్తూ ఉంటాయి. చూడండి దగ్గర దగ్గరే వచ్చినాయి, మీకు చెప్పాం కదా రోజు దగ్గర దగ్గర వస్తాయని. రాకపోతే చెప్పు గడపారేస్తా. ఇది ఒక రంత లేతగా ఉంది ఇంకా మళ్ళీ గడపరేసి పోరా. ఒక నిమిషం ఎడేస్తా ఎడన్నా ఎక్కువ ఇగోరా. ఇది ట్యాగులు కూడా వచ్చేస్తాయి బయటికి. అమ్మడ తేగలు అంటారు వీటిని, ఒక ముట్టలే రెండు తేగలు అయితే వచ్చినాయి. తేగల్లో కూడా రెండు వచ్చి చూడండి అమ్మళ్ళు. ఇదిగోండి ముట్టి అనేది కొద్దిగా పెద్దగా ఉంది. ఒకటే రెండు తేగలు వచ్చాయి. ఇదిగోండి ఇది ఒక ఏరు ఇది ఒక ఏరు. చూడండి ఎంత ఈజీగా పెరుగుతున్నాడు, ఒక్క చేత పెరిగేస్తున్నాడు. తేగలు అయితే మనం మట్టిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి మట్టి సెలెక్ట్ చేసుకోవాలా, అలాగే వేసేటప్పుడు కూడా కొద్దిగా మేము చెప్పినట్టు వేసు వేస్తే ఇలా అనేది ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర వేసుకున్న వల్ల తేగలు ఈజీగా వచ్చేసినాయి. చూడండి ఎన్ని లోడేమో, 50 దాకా అయితే లోడ్ ఉంటాం అనుకుంటున్నాను నేనైతే. ఎన్నుంటారు అయితే
ఉంటాయి 50 ఉంటాయి. గిన్నె 3-4 ఉన్నాయి అంతే. చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ, డబులా? డబల్ ఏందన్నీ, డబుల్ డబుల్ ఉన్నాయి. సరే కాదు, చీల్ చేసినాడు. డబుల్ అంట గడపారు. కొన్ని కొన్ని ఈ ఒక్క తేగ మాత్రమే పోయింది. మేము ఇప్పుడు దాకా ఇన్ని లోడితే దీని కాడ ఒక్కరం దెబ్బ తిన్నాం. కొరం అన్నీ బాగా అయితే లోడాము. చూడండి చూడండి, తేగలు అయితే అన్ని లోడేసుకున్నాం. చూడండి ఎన్ని వచ్చాయో ఒకసారి. ఇదిగోండి ఇవి మేము లోడిన తేగలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇంత చిన్న స్థలంలో ఎన్ని తేగలు అయితే వచ్చాయో. ఇదిగోండి ఈ చిన్న దాంట్లోనే మేము వేస్తున్నది. మేము ఆ ట్రిక్ చూపించాం కదా, అలా వేస్తే మాత్రం ఇలా అయితే పోరుతాయి. అయితే ఇట్లా ముట్లు ఆ ఏర్ ఉంది కదా, అవన్నీ నరుక్కోవాలి మనం, సపరేట్ చేసుకోవాలి. చూడండి అలా అయితే నరుక్కోవాలి, ఇలా చేసుకోవాలి. ఇవ్వండి ఒక్కొక్కటి వస్తే లేట్ అయిపోద్ది కదా, అందుకని ఒకేసారి 4-4 పెట్టి కొట్టుకుంటా ఉన్నాం. మేమైతే కత్తిపేటతో అయితే చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి. ఇవి కత్తిపేటతో కూడా కోసుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయి, అసలు ఫ్రెష్గా ఉన్నాయి తేగలు. ఇదిగోండి ముట్లు ఈ ఏర్లు సపరేట్ చేసేసుకున్నాం. ఇవి అయితే వచ్చినాయి మొత్తం తేగలు. ఇదిగోండి ముట్లు విడిగా కొట్టేసుకున్నాం. ఇంకేళ్ళు తీసుకెళ్ళి మనం అయితే కాల్చుకున్నాం. పెట్టుకుంటాను కుండ ఎందుకు పెట్టుకున్నారనుకుంటున్నారేమో. ఈ కుండలోనే మనం తేగలు అయితే కాల్చుకుంటున్నాం. ఇలా కాల్చుకోవడం వల్ల తేగలు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉడకేసుకుంటే మాత్రం టేస్ట్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఉడకేసుకుంటే 3-4 రోజుల్లో కొద్దిగా జిగడ అనేది వస్తుంది. ఇది అట్లా రాదు, ఎన్ని రోజులైనా ఇలా ఎత్తి పెట్టుకుని తినొచ్చు మనం. కాలిస్తే మనకు అదొక బెనిఫిట్. చూడండి తేగలని దీనిలో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం పొడవుగా వచ్చేసినటువంటి కట్ చేస్తున్నా. ఇప్పుడు మనం దీనికి గడ్డ అయితే పెట్టేస్తున్నాం గాలి పోకుండా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి అనేది వీడియో రీచ్ అవుతుంది. ఇలా అయితే తొక్కేసుకోవాలి గట్టిగా ఈ సైడ్ ఈ సైడ్. ఇప్పుడైతే మనం చుట్టూరు గడ్డ అయితే పెట్టేస్తున్నాం. ఈ కొండనైతే ఈ గడ్డ లోపల పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిపైన అంతా ఇంకా గడ్డ వేసేసి ఇంకా మంట అయితే పెట్టుకుందాం. ఇది ఒడ్ల నుంచి వస్తుంది కదా పొట్టు, అదే మనం పైన కూడా గడ్డ అయితే పెట్టేస్తున్నాం. అయితే మంట పెట్టేస్తున్నాం. వేసి ఇంకో తాటే కెత్తుకో, మొత్తం చుట్టూరు వేసేసి. చూడండి మన తంపట అయితే ఎలా మండుతుందో, కింద కొండ అయితే బాగా ఉడకతా ఉంటుంది. చూడండి ఎటుకెళ్తా ఉందో, కింద ఉంది మన కొండ అయితే, మనం పెట్టుకున్న కొండ. ఈడైతే ఇప్పుడు ఆ కుండను బాగా కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు, మొక్కలు వేస్తాడంట. చూస్తున్నారు కదా ఒక గంట నుంచి అయితే మంట వేస్తా ఉన్నాం. మేమైతే రకరకాల పుల్లలు కట్లు అన్నీ వేసేస్తున్నాం. ఇంకా కొద్దిసేపు అయితే మంటేసి తర్వాత తీస్తాం. ఎటకాలు ఉంటాయి చూద్దాం ఒకసారి. నిప్పులన్నీ పైకి అయితే ఎక్కేసేసుకున్నాం. ఇది పెట్టయితే మేము ఇప్పుడు 1.5 గంట సేపు అయితే అయింది. సెగ అయితే బాగుందిడా. ఏ పై నాకు హ్యాండ్ అవుట్ అయ్యి కాలనే కాలేదని కాలు ఉంటుందా? కింద చూస్తే అట్టే ఉండే చూద్దాం. కాలు ఉంటాయని అనుకుందాం, ఆశిద్దాం. తగిలి పద్ధతి జాగ్రత్తగా తీయాల. ఓ ఆవిరి ఆవిరి అయితే ఉడకతుందిరా. కాలి పద్ధతి కూడా అంతా పెరిగి ఎట్టయినా పెరిగేలా తొందరగా. ఒక ట్యాబ్ పెరికా తీ వేడిది చూద్దాం.
ఇప్పుడైతే చూద్దాం ఉడికినట్టే ఉందా, తింటే కానీ తెలీదు ఉడికిందిరా, ఉడికిపోయిందిరా. ఇలా చూడండి, అసలు మామూలు ఉడికేస్తాం కదా మనం నీళ్ళలో పెట్టి, అలా ఉడికింది ఇదైతే సూపర్. ఇంచురా ఉడికిపోయిందిరా, అరే ఏంటందా చూస్తున్నారు కదా, ఎండ ఎండ వచ్చినప్పుడు పెట్టాం ఇదైతే. ఇప్పుడు చూడండి ఇదంతా, ఇక్కడ గొర్రెలు కూడా వచ్చేసినాయి. ఇవైతే చూడండి ఎలాగాలు ఉన్నాయో, ఇదిగోండి కొండకు మాత్రం ఏమో లేదయా, తేగలు మాత్రం అట్టే ఆవిరి కుడికిపోయినాయి అక్కడికి. చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి, మేమైతే ఈ తేగలు అనేటి సక్సెస్ఫుల్గా అయితే కాలవగలిగాం, చాలా బాగా వచ్చినాయి. ఇవైతే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, ఉడకేసిన కలరే వచ్చింది చూడండి. అంటే ఈ తేగలు అనేది కొద్దిగా చెమ్మలో ఉండి, ఎక్కడ మనం లోడినప్పుడు అయితే కొద్దిగా చెమ్మ కింద చెమ్మ ఉండింది, అందుకనే అయితే ఈ ఆ చెమ్మతోనే ఉడికిపోయినాయి అసలు ఆ ఆవిరికి. చూడండి దీన్నే చందమామ అంటారు. నాకు ఇష్టమైన పార్ట్ అయితే ఇది, అందుకనే ఫస్ట్ దీన్ని తెలియజేస్తున్నా. చిన్నప్పుడు అయితే ఇదే ఎక్కువగా తినేవాళ్ళు, ఇదే చెట్టు అయ్యేది కూడా. మీరు కూడా చూడొచ్చు, మీకు కూడా అర్థమై ఉంటే, తేగలు బాగా తెలిసిన వాళ్ళు అయితే అర్థమైపోద్ది ఇది ఉడికిందే ఉడకలేదు అని అయితే ఈజీగా. చాలా అంటే చాలా మెత్తగా ఉడిపోయాయి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, ఎందుకంటే మనం అట్లా కాలవలేదు, అట్లా ఉడకబెట్టలేదు, మధ్యలో అయితే కుండలో పెట్టేది చేసాం, చాలా బాగుంది. అంటే డైరెక్ట్గా కాలవలేదు మేము, కుండలో పెట్టి కుండను తిరగేసేసి దాని మీద అయితే మంట మాకు ఇష్టం వచ్చిన కట్లు తాటాకులు అన్నీ అయితే వేసేసాము దాని మీద. 2.5 గంట అయితే దాన్ని అయితే కాల్చాము మేము. లాస్ట్కి అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది చూడండి. ఇప్పుడు కొన్ని అయితే ఇక్కడ కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు అయితే వచ్చినారు, వాళ్ళకు కూడా ఇద్దాం, ఎట్టనే టేస్ట్ వాళ్ళు కూడా చెప్తారు. చూడండి ఉడికినట్టు వెళ్ళకు కూడా ఇచ్చాము, అన్న ఎట్ట ఉడుకున్నాయినా, అసలు నువ్వు ఉడకతే అనుకున్నా ఆ విధంగా. మరి ఇప్పుడు 10 రోజులు నేను ఆడ బాధ తేగలేదు, చెమ్మ తగలకుంటుందా, అందుకని అలా కాల్చాం మేమైతే. నీళ్ళ పోతే చూడ పొద్దున కేసు పెట్టొచ్చేస్తాయి, పక్కడ పక్కడ ఎక్కడికి వచ్చేస్తాయి. ఇక మాఫ్ నువ్వు ఆడైనా ఎత్తి పెట్టే 10 రోజులకైనా తినచ్చు. చూసారు కదా తేగలు అయితే ఎలా కాల్చాము, ఇవైతే చాలా టేస్టీగా అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. మా ఊర్లో అయితే చిన్నపిల్లలు అయితే ఇవి తేగలు అనేవి చాలా ఇష్టంగా తింటారు, మేము కూడా చిన్నప్పుడు ఎక్కువగా తినేది. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్, మంచి ఫైబర్కి ఉంటుంది దీంట్లో. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.